నమస్తే ఉఎస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోయే వేళ మరి అదే పదంలో నాయకులంతా కూడా ప్రచారంలో భాగంగా స్పీచ్లు మహాసభలు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఏపీలో ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అయితే ఉంది సో మరి ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు అధికారంలో నిలబెట్టుకోవాలని ఈ మధ్యన ఎక్కువ కూడా ఇటువంటి సభలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఇటువంటి సభలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వచ్చినట్లయితే మంత్రి రోజా గారు రోజా గారు వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని అలాగే వై వైఎస్ఆర్సిపి ఇప్పటి వరకు ఏపీకి చేస్తున్నటువంటి సహాయాన్ని కానీ లేకపోతే డెవలప్మెంట్ కానీ అన్నింటిని కూడా వివరంగా ఒక బుక్ రూపంలో వాళ్ళు మహానేతలు ఎవరెవరో చెప్పారు అన్నట్టుగా అందరి గురించి చెప్పుకొచ్చారు మరి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అంశాల గురించి మనం కొన్ని కిరణ్ గారిని అడుగుదాం వీళ్ళేం చెప్తారు నమస్తే అండి నమస్తే మంత్రి రోజా గారి గురించి మీకు తెలిసినంత మరెవరికి తెలియదు అనుకుంటా అయితే ఈ మధ్యకాలంలో తను స్పీచెస్ అయితే బాగా ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అందులో ముఖ్యంగా ఒక అంశం అయితే తీసుకొచ్చారు ఎంతోమంది మహానుభావులు రాసినటువంటి కొన్ని వ్యాఖ్యలని కానీ నినాదాలని కానీ ఈయన అప్పుడు వాళ్ళు చెప్పారు కానీ వీళ్ళు డైరెక్ట్గా అంటే నెరవేర్చారు ప్రజలకి అన్నట్టుగా చెప్పారు నేను అందులో ఒకటి చెప్తాను వినండి మహాత్మా గాంధీ ఏమన్నారంటే అందరికీ సమాన న్యాయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనిషి స్వేచ్ఛగా బతకగలడు అన్నదానికి ఆ సమాన న్యాయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని అంటుందా ఇప్పుడు గాంధీ తాత గురించి ఎందుకు అధికారంలో ఉంది మీరు కదా అధికారంలో మీరు ఏం చేశారో చెప్పమంటే ఇక గాంధీ తాత అట చెప్పాడు ఇట చెప్పారు పెద్ద పెద్దవాళ్ళు అంతా అది చేశారు ఇది చేశారు అసలు మీరేం చేశారు రాష్ట్రంలో ప్రజల్ని ఎంత హింసలు పెడుతున్నారో తెలియదా ఇప్పుడు ప్రతి ఒక్కరిని దళితులనింది ఇప్పుడు ఓసీలనింది బీసీలనేది ఎస్సీ ఎస్టీలని వాళ్ళకి రావాల్సిన డబ్బులన్నీ వాడుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మనుషుల్ని చంపుతా అధికారంలో వచ్చిన దాకేమో ఒకలాగా ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపుకుంటా పోవటం మీరు అలా అంటారేంటండి ఏమన్నదంటే అంబేద్కర్ చెప్పినట్టుగా ఎస్సీ ఎస్సీ వాళ్ళు కానీ బీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఎప్పుడు రిజర్వేషన్ వచ్చి అందరు ఈక్వాలిటీ వస్తుందో అప్పుడే న్యాయం జరుగుతుంది కదా అదే పద్ధతి మేము పాటిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి కూడా అంబేద్కర్ని ఫాలో అవుతున్నాడు ఇక్కడ ఎస్సీకి బీసీకి ఇటువంటి ఈక్వ ఎటువంటి భేదం లేకుండా ఈక్వాలిటీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అంటుంది కదా నిజంగా అంబేద్కర్ని ఫాలో అయ్యి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండేవాడు కాదు ఇతని మీద ఉన్న కేసులకి ఇతను ఎప్పుడో లోపలికి వెళ్ళా పదేళ్ళుగా బేలి మీద బతుకుతా ఏం చేస్తున్నాడు రాష్ట్రాన్ని నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు మీరు చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడమంటే జగన్ ఆహా ఊహా అని చెప్పి చెప్పడం తప్ప వాళ్ళు అది చేశారు ఇది చేశారు గాంధీ తాత గురించి ఎవరెవరి గురించో మాట్లాడతావు ఎందుకు రాష్ట్రంలో మీరు చేసింది ఏముంది నువ్వు ఏడిపోయినా నువ్వు చేసింది చెప్పు అభివృద్ధి చెప్పు పర్యాటక శాఖ మంత్రిగా క్రీడల గురించి చెప్పావు మరి ఒక క్రికెట్ మ్యాచ్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పెట్టలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ క్రికెట్లో క్రికెట్ మ్యాచ్ జరిగితే టికెట్లు కూడా వీళ్ళే అమ్ముకోవటం ఎప్పుడైతే మహిళ అక్కడ పూజింపబడుతుందో ఆరాధించబడుతుందో అక్కడ సిరి సంపదలు అన్నీ కూడా నెలకొంటాయి అలాంటి ప్రభుత్వాన్ని మా జగన్మోహన్ అన్న తీసుకొచ్చాడు ఇక్కడ మహిళలకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని కూడా చెప్పుకొస్తాను మరేంది ఆడపిల్ల మీద అత్యాచారాలు జరిగితేనే దేవుడు అత్తలు వస్తారు దేవుళ్ళు వస్తారు అన్నట్టు మీ వాలంటీర్లు అంతా జీసేది ఆడపిల్ల మీద అత్యాచారాలు చేయట్లేదా పెళ్ళైన మహిళలను తీసుకుని వెళ్ళటం జరగలేదా మీరు వాలంటీర్ వ్యవస్థను అలా అంటున్నారు కానీ ఆవిడ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా బాగుపడ్డారు వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి ఏపీలో ఒక మార్పు వచ్చింది దగ్గరుండి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో ఏం ఏం ఏమిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అన్నీ నోట్ చేసుకొని మరి వాళ్ళకి సమకూర్చి తీసుకొచ్చింది వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి అంటుంది వీళ్ళు ఇచ్చేది ఏముంది వాలంటీర్లు ఇచ్చేది ఏముంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివి ఐదు వేల రూపాయలు జాబ్ చేస్తున్నందుకు నిజంగా ఈ వాలంటీర్లు సిగ్గుపడాల ఒక్కో వాలంటీర్కి యాభై ఇళ్ళు ఇచ్చారు వాళ్ళ పూర్తి డేటా వీళ్ళ చేతిలో పెట్టుకొని అసలు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందనే పెన్షన్ల దగ్గర కానీ ప్రతి ఒక్కటి కానీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేనప్పుడు ఆడపిల్ల మీద అత్యాచారాలు చేయటం కానీ వీళ్ళు చేసే అరాచకాలు ఎన్ని చెప్పండి ఒకటా రెండా వాలంటీర్ వ్యవస్థ ఇప్పటివరకు ఈ చరిత్రలో ఎవరు పెట్టలే మేమే పెట్టి దాన్ని విజయవంతంగా పూర్తి చేసామని చెప్తుంట మీరేంటికి నీకు వాలంటీర్ల మీద అంత ప్రేమ ఉంటే నువ్వు గన్నవగా ఒక కూతుర్ని ఒక వాలంటీర్కి ఇచ్చి పెళ్లి చేయి నాటకాలు ఆడటం కాదు ఊరక వాలంటీర్లు ఏం చేస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇంత ఘోరంగా ఉండటానికి ఇన్ని దొంగ ఓట్లు రావటానికి ప్రతి ఇప్పుడు వాళ్ళు పక్కా టీడీపీ అంటే అక్కడ ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఏనా అనేది పూర్తిగా డీటెయిల్ తెలుసుకోవటం టీడీపీ ఓట్లు అయితే తీసేయటం దొంగ ఓట్లు ఎందుకు వచ్చినాయి ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది రేపు ఎలక్షన్లో తీసేయాలి అని చెప్పి డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ గారే చెప్పారు అంటే ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ ఉంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ఇతను ఏంటంటే ఇంట్లో కూర్చొని బయటకు రాకుండా సలహాదారుని వాలంటీర్ని వీళ్ళని పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అని నేనైతే చెప్పగలను మీరు సర్వనాశనం అని ఎలా అంటారంటే వాళ్ళు అంటున్నారు ఎవరైనా ఇప్పటి వరకు రాష్ట్రం వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే ధర్నాలు చేశారా రాస్తారోకులు చేశారా ఒకటేనే చూపించండి అని అంటుంది కదా ఆమె ఆశ వర్కర్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు నువ్వు అసలు ఎవరు మాట్లాడినా కూడా నువ్వు కేసు ఎవరి మీద కేసులు పెట్టలేదు కేసులు ఉన్నవాడేమో అధికారంలో ఉన్నాడు మొన్న బీటెక్ రవి గారి మీద కానీ ఇప్పుడు రీసెంట్గా దళితుల్ని చంపటం కానీ రీసెంట్గా మహేందర్ అనే వ్యక్తి ఎందుకు చంపారు అతను ఏ పార్టీ మీకు తెలియదా రాష్ట్రంలో ప్రజలు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీకు తెలియక మాట్లాడుతున్నారా తెలిసి మాట్లాడుతున్నారా ప్రజలంతా ఇబ్బంది పడితే అసలు మా కోట వేయకండి ఆయన చాలా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు నిజంగా మా నా వల్ల మీకు ఇబ్బంది అయితే అసలు నా కోట వేయకండి నా వల్ల మీరు లబ్ధి పొందితేనే నా కోట వేయండి అని చెప్పేసి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నట్టు రోజా గారు అన్నారు కదా ఇదే ఒక మూడు నెలలు ఆగమని చెప్పండి ఒకప్పుడు ఐదు వందల రూపాయల కోసం కోర్టు చుట్టూ తిరిగిన ఈమా ఈరోజు ఐదు వేల కోట్లు ఎట్లా సంపాదించింది అభివృద్ధి లేకుండా ఈమె ఇష్టం వచ్చినట్టు తొళ్ళగొట్టడం ఏదో క్రీడారంగాన్ని పర్యాటక శాఖ మంత్రిని ఆంధ్రప్రదేశ్ని ఏదో చేశాను అని చెప్పి మాట్లాడటం భారీగా తింటాం అసలు ఇప్పుడే బా పల్లెల్లో నిద్ర అని చెప్పి ఏదో ప్రోగ్రాం పెట్టింది దొన్న పడుకున్నట్టు పడుకోవటం ఇప్పుడు తిండి అదే విధంగా తింటుంది అలాగే నిద్ర కూడా ఇక వీళ్ళు చేసే పని ఏమీ లేదు ఏదేళ్ళు వీళ్ళు చేసింది ఏముంది మీరు అన్నట్టు ఆ పల్లె పల్లె ప్రోగ్రామ్ ఏదైతుందో దాన్ని కూడా ఒకరు అన్నారని చెప్పేసి నేటి పల్లెలే రేపటి పట్టుసీమలు అందుకే పల్లెల్ని కనుక జాగ్రత్తగా చూసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి పల్లె పల్లెసీమల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నామని అన్నారు కదా అసలు పంచాయతీలకు సంబంధించిన డబ్బులు కూడా వాడుకున్నారు ఉద్యోగస్తుల డబ్బులు ఉన్నాయి అసలు ప్రతి ఒక్కళ్ళ రైతులు డబ్బులు వాడుకున్నారు మీరు ఏం వదిలిపెట్టారు ఆ విశాఖ బుక్ని తాకట్టు పెట్టారు ఆ పోర్ట్లు పాల కేంద్రాలు ఎక్కడా డైరీలు లేకుండా మీరు అన్నీ తీసుకొని వెళ్ళి అమ్ముల్లోనే పోయాలి అని చెప్పి రీసెంట్గా పశువుల మొత్తం దాదాపు నాలుగు లక్షల పశువులు కొంటున్నామని చెప్పి ఎనిమిది వేల పశువులు కొని మిగతా ఆ డబ్బులు మొత్తం ఎవరు వాడుకున్నారు ఇరవై ఒక్క లక్షల లీటర్లో పాలు తీయాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఎవరికి పోయాలని ఆ పాలు కేవలం అమూలుకు పోసి తన మీద ఉన్న కేసులు కాపాడడం కోసం ఇంకెందుకు ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కనుక వస్తే ఇతను కేసులు కదులుతాయి ఎందుకు అంటే ఇతని మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతను జగన్మోహన్ రెడ్డి ఇంకా అప్పటి నుంచి తన కేసులు కదులుతాయి ఇప్పటిదాకా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఏ ఈ శుక్రవారం ముత్తైదు ఎప్పుడు కోర్టు పిలవలేదు కదా డిసెంబర్ మూడు నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులు అనేవి కదులుతాయి అని చెప్పి నేనైతే చెప్పగలను ఓకే మీరు ఆయన కేసుల గురించి పక్కన చెప్తున్నారు కానీ ఈవిడ అంటే ఇంతకుముందు చంద్ర అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అభివృద్ధి చేస్తాం సంక్షేమ పథకాలు చేస్తామని అనడమే తప్ప అధికారంలో వచ్చే వరకు ఏది చేశారో చూపించండి ఒక్కటి కూడా చేయలేదు కదా ఏపీకి కానీ జగన్ అన్న మాత్రం వచ్చిన తర్వాత ఆయన చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చారు కదా అని అంటుంది ఏం హామీలు సరే నాకు తెలియదు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి పల ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వడం అయిందా ఆయన అదే అంటున్నారు కదా ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఎందుకు పెట్టా పెండింగ్ పెట్టావు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వలేకపోతున్నావు వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడు రాని కరువు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది చదువుకునే స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్ళి మీటింగ్లో ఎందుకు కూర్చోబెడుతున్నావు వాళ్ళని కూర్చోబెట్టుకొని పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు స్కూల్లో కూడా నువ్వు గంజాయి పంట ఎందుకు పండిస్తున్నావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే గంజాయి హెడ్ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉ ఉంది అన్నారు పదిహేను వేల ఎకరాలు వైజాగ్ వేసిన మాట వాస్తవం కదా ఎర్ర చెందనం కానీ మొత్తం ప్రాజెక్టులు కట్టడం చేతగాక రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత అసలు పొలం రేట్ల కన్నా కూడా రిజిస్ట్రేషన్ రేట్లు పెరిగాయి అంటే దానికి కారణం ఎవరు ప్రతి ఒక్కళ్ళు పేర్లు మార్చడం శంకుస్థాపన చేయడం నుంచొని కొబ్బరికాయ కొట్టడం తప్ప వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఒక్కడి చేసాము అని చెప్పండి వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం